మీరు కాఫీ ప్రియులా? మార్నింగ్ ఓ పెద్ద కప్ కాఫీ తాగితే కానీ మీ రోజు మొదలవ్వదా? రోజులో ఎప్పుడైనా కాఫీకి రెడీయా? అయితే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సింది. అవును, అతిగా తీసుకుంటే అమృతం కూడా విషం అవుద్దనేది అక్షరాల నిజం. కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఐరన్ గ్రహణ లోపం మరియు కిడ్నీ సమస్యలు. అధికంగా కాఫీ తాగడం వలన కిడ్నీ మరియు శరీరం వివిధ మైక్రో మినరల్స్ గ్రహించే శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా కిడ్నీలు ఐరన్, మెగ్నీషియం, ఇతరత్ర మినరల్లను గ్రహించడంలో సమస్యలు తలెత్తుతాయి. దీనివలన మలబద్ధకం లాంటి తలెత్తవచ్చు. అంతేకాక ఇతరత్ర కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. డిహైడ్రేషన్ మరియు దుర్వాసన. కాఫీ శరీరాన్ని డిహైడ్రేషన్కు గురి చేస్తుంది, అలాగే నోటి దుర్వాసనకు కూడా తోడ్పడుతుంది. డిహైడ్రేషన్కు గురి చేయడం వలన మన శరీరంలో నుండి బయటకు పంపించాల్సిన చనిపోయిన మ్యూకోజాల్ సెల్స్ అలాగే బాడీలో ఉండిపోతాయి. దీనితో దుర్వాసన తలెత్తుతుంది. ఎంత ఎక్కువ కాఫీ తాగితే అంత దుర్వాసన అన్నమాట. ఆహార సంగ్రహణ సమస్యలు. సహజంగా ఉదయాన్నే ఒక కప్ కాఫీ బోవెల్ మూవ్మెంట్స్ను సులువు చేసినప్పటికీ ఎక్కువ తాగడం వలన శరీరం ఆహారాన్ని గ్రహించే కెపాసిటీ తగ్గిపోయి మెటబాలిజం దెబ్బతినే అవకాశం ఉంది. అధిక కాఫీ ఆహారం చిన్న ప్రేగు గుండా తొందరగా వెళ్ళిపోయేలా చేస్తుంది. ఫుడ్లోని పోషకాలను బాడీ గ్రహించడంలో విఫలమవుతుంది. దీర్ఘకాలంలో దీనివల్ల పెద్ద సమస్యలు రావచ్చు. నడుము సైజు పెరగడం. హోల్ మిల్క్తో చేసిన కాఫీలు ఎక్కువగా తాగడం వలన శరీరంలో కెలోరీల లోడ్ పెరుగుతుంది. పైగా కాఫీలో రిఫైన్డ్ షుగర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కూడా ఎంపీ క్యాలరీస్ ఏ. ఇది శరీరంలో వివిధ భాగాలతో పాటుగా నడుములో కూడా కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి. ఫోన్స్ 0877-225-183 మరియు 9490109100.